ఏకదంత అంటే ఒక్కదంతమే ఉన్నవాడు. ఏనుగుకి చాలా అందమైంది ఏది అంటే దాని దంతమే. దానికి రెండు దంతాలు ఉంటాయి, ఇటుక దంతం ఇటుక దంతం తొండానికి. కానీ విఘ్నేశ్వరుడికి కుడి చేతి వైపు దంతం ఉండదు. ఎందుకుండదు అంటే ఆయనే విరిచేశాడు. ఎందుకు విరిచేశారు అంటే మహాభారత రచన చేయవలసి వచ్చింది. వ్యాసుల వారు నేను వేగంగా శ్లోకాలు చెప్పేటప్పుడు రాయగలిగినటువంటి సమర్థుడెవరు అని అడిగారు. విఘ్నేశ్వరుడు రాస్తాడన్నారు. మరి ఆయన నేను మధ్యలో ఆపను, నేను చెప్తుంటే రాసేయాలన్నారు. ప్రపంచంలో ఏ కలం పట్టుకున్నా ఎప్పుడో అప్పుడు ఏదో ఇబ్బంది వస్తుంది. అందుకని ఆయన అటువంటి కలం కావాలి అంటే లోకంలో ఇంకొకటి లేదు అని చెప్పి తన దంతాన్ని విరిచి ఆ దంతంతో మహాభారత రచన చేశారు. అంటే అత్యంత అందం ఏనుగుకి దంతమే. అందుకే ఏనుగు దంతాలు అంటారు. ఏనుగు దంతం అంత అందం ఏనుగుకి. తన శరీరానికి అంత అందం ఇచ్చేదాన్ని లోకోపకారం కొరకు త్యాగం చేశాడు ఆయన. మహాభారత రచన పంచమ వేదం కనుక ఇది లోకానికి అందితే కొన్ని కోట్ల కోట్ల మంది జీవితాలు తరిస్తాయి. దానికోసం నాకు ఒక దంతం లేక నేను వికారంగా ఉన్నా పర్వాలేదని ఒక దంతం విరిచేశాడు. ఎవరు సమాజ ప్రయోజనము కొరకు తనకి ఈశ్వరుడిచ్చినటువంటి విభూతిని నైవేద్యంగా పెట్టేస్తాడో వాడు చాలా గొప్ప వ్యక్తి. గొప్పతనం దానివల్ల వస్తుంది తప్ప కేవలం రెండు దంతాలు ఉంచుకునందం కాదు. ఒక దంతాన్ని విరిచి మహాభారత రచన చేసిన మహానుభావుడు కాబట్టి రెండు దంతాలు లేకుండా ఒక దంతమేమున్నా మహానుభావాలు వింత త్యాగం చేశావు అని ఏకదంతశ్చ. ఒక దంతం ఉండి మమ్మల్ని ఉద్ధరించిన వాడా, పంచమ వేద రచన ఎందు సాయపడిన వాడా లేదు. ఇంకో అర్థం ఏంటో తెలుసండి, గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఎన్ని అస్త్రములను ప్రయోగించినా ఆయన మరణించలేదు. అప్పుడు తన దంతాన్ని విరిచి అభిమంత్రించి విడిచిపెట్టారు వినాయకుడు, దానికి పడిపోయాడే. కాబట్టి తన దంతంతో గజముఖాసురుణ్ణి వధించిన వాడు కనుక ఏకదంతశ్చ.